జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రథ సారథులు ఈ సమావేశానికి విచ్చేసిన, తరలి వచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు అందరికీ స్వాగతం పలుకుతూ, ప్రతి ఒక్కరికి ఈనాడు అప్రజాస్వామిక పరిపాలన పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒక ఉద్యమాల పురిటిగడ్డ. సారా ఉద్యమం మొదలైన నెల్లూరు జిల్లాలో మొదలైంది, అక్షర ఉద్యమం మొదలైన నెల్లూరు జిల్లాలో మొదలైంది. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పొదుపు లక్ష్మి ఉద్యమం మొదలైన అది నెల్లూరు జిల్లాలో మొదలైంది. ఇవాళ జరిగేది నెల్లూరు జిల్లాలో ఇవాళ మరొకటి మొదలైంది. రాజకీయ ఉద్యమం ప్రజాస్వామ్య పరిరక్షణకి ఇవాళ నెల్లూరు జిల్లానే దానికి ముందు నాంది పలికింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలో నడవడానికి ముందుకొచ్చింది కూడా నెల్లూరు జిల్లా. కాబట్టి నెల్లూరు జిల్లా యొక్క ప్రాధాన్యత చాలా విలువైందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే కొంత కాలాతీతమైంది, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క ప్రసంగం వినడానికి అందరం వేచి ఉన్నాం. ఇవాళ మేము మొదటగా వెంకటగిరి శాసనసభ్యుడిగా ఇక్కడ నుంచి ఒక్క విషయం చెప్పాలి. దేనికి బయటకు వచ్చామో ఆ పార్టీ వదిలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదిలేంటే, గెలిచిన 6 ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మాఫియా గ్యాంగులు పెరిగిపోయాయి. మన ఇక్కడ బెటాలియన్లోనే నేను మాట్లాడాను, పోలీసు ప్రోగ్రాంలోనే మాట్లాడాను, అయ్యా నెల్లూరే కాదు రాష్ట్రమంతా మాఫియాలు పెరిగిపోయాయి, ఎక్కడ పట్టినా మాఫియాలు అయిపోయాయి, ఇది కాదు మన ప్రభుత్వ విధానం అని. అప్పటి నుంచి కక్షగట్టి వెంకటగిరికి ఏ పని కావాలన్నా ఎత్తి చెత్తబుట్టలో వేయడమే. నేను అడిగింది ఏం అడిగాను వాళ్ళని, నాకేం పదవి ఇమ్మని అడగలేదు. వెంకటగిరిలో 100 ఆసుపత్రి పెట్టండి అని అడిగాను, బుట్టలో వేశారు. సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ, ఇది నాది కాదు. నేను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా బాబు గారితో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి రూపొందించిన ఈ యొక్క సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువకి నిధులు ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు. బాబు గారి హయాంలోనే ఆల్తూర్పాడు రిజర్వాయర్ ఇచ్చి తెలుగు గంగకు పైన ఉన్నటువంటి వెంకటగిరి, డక్కిలి, ఏర్పేడు, తిరుపతి, రేణిగుంట ఇక్కడ వరకు ఉన్న గ్రామాలకి త్రాగునీరు, సాగునీరు ఇవ్వండి అంటే అది కూడా బుట్టలో వేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు. ఇక గ్రామ పంచాయతీల డబ్బులు తినేశారు, సమితుల డబ్బులు తినేశారు, మండలాల డబ్బులు తినేశారు.
ఇది ఎక్కడ అన్యాయమయ్యా, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని అడిగితే కక్ష కట్టి నా మీద వెంకటగిరి నియోజకవర్గ ప్రజలని ఇబ్బంది పెట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు. అందుకనే బయటికి వచ్చేటువంటి వాళ్ళల్లో మొట్టమొదట బయట అడుగు పెట్టినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇది నేనేదో తప్పు చేశానో నేనేదో మోసం చేశానో అనుకోవడం లేదు. సామాన్య ప్రజల యొక్క భవిష్యత్తుకి సరైన మార్గం కావాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందద్ది అని నమ్మకంతో ఈ పని చేయడం జరిగింది. 2-3 సంవత్సరాలు అయిపోయింది, సోమశిల ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి. ఈరోజుకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేం. ఏమని అడిగితే నిధులు లేవంటారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, ఇవాళ సోమశిల ప్రాజెక్టుకి అదే పరిస్థితి. సోమశిల ప్రాజెక్టు లేనిదే వెంకటగిరికి త్రాగడానికి కూడా మంచినీళ్ళు లేవు. కాబట్టి సోమశిల ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేయాలి, పూర్తి స్థాయిలో సోమశిల ప్రాజెక్టుని చేయాలి, తెలుగు గంగ ప్రాజెక్టుని చేయాలి. అప్పుడే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, రైతాంగానికి ఉపయోగపడుతుంది, అలాగే కాళహస్తి ఏర్పేడు ప్రాంతాలకి సాగునీరు త్రాగునీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఒక్క విషయం మాత్రం మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇవాళ 4.5 సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉండి అధికార పార్టీతో పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మీ ముందుకు వస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం జనసేన పార్టీకి అందించండి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఏకై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.